ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము ఏడవ స్కందము రెండవ అధ్యాయము 22వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. సో హిరణ్యకశిపుడు గురించి, మనము దానవరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో హిరణ్యాక్షుడు మరణం అనేటువంటిది జరిగిన తర్వాత హిరణ్యకశిపుడు చాలా కోపంతో ఉన్నారు. దేవతల మీద పక్షపాతంతో విష్ణు భగవానుడు దానవరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు యొక్క సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపేశారు అనేటువంటిది ఆరోపణ. సో ఈ ఆరోపణతోటి హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి చంపినటువంటి విష్ణువుని నాశనం చేయాలి అని, తర్వాత దేవతలందరినీ నాశనం చేయాలని, దేవతల మీద పక్షపాతంతో విష్ణువు అలా చేశాడు కాబట్టి ఈయన ఒక సభని ఏర్పాటు చేసి సభలో ఉన్నటువంటి అసురులందరికీ కూడా ఒక పిలుపునిచ్చేశారు. సో ఈ పిలుపు ప్రకారంగా ఈ సభలో ఉన్నటువంటి అసురులందరూ ఏం చేయాలి అని అంటే, బ్రాహ్మణులను నశింపజేయాలి, యజ్ఞాలు జరగకుండా చూడాలి, దేవతలందరినీ కూడా నాశనం చేయాలి. తర్వాత హిరణ్యకశిపుడు వెళ్ళి విష్ణువుతోటి యుద్ధం చేసి విష్ణువుని నాశనం చేసేస్తారు. ఇది వాళ్ళ ప్లాన్. సో ఇలా ఇక విధ్వంసం అనేటువంటిది సృష్టింపబడుతుంది సమాజంలో, బ్రాహ్మణులందరినీ నశింపజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సమయంలో ముందుగా ఆయన విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి పూనుకోవడానికంటే ముందు ఈయన ఏం చేశారు అని అంటే, ఈయన సోదరుడి మరణం అనేటువంటిది జరిగింది కాబట్టి సోదరుడి యొక్క కుటుంబాన్ని ఓదార్చడం అనేటువంటిది మొదలుపెట్టారు. సోదరుడి కుటుంబాన్ని ఓదార్చడంలో భాగంగా ఆయన కొన్ని కొంత కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నారు. ఆయన చాలా గొప్ప తత్వాన్ని మాట్లాడుతున్నారు. ఎలా అంటే, ప్రతి వ్యక్తికి కూడా కర్మానుసారంగా వాళ్ళ యొక్క శరీరం వస్తుంది, మళ్ళీ కర్మానుసారంగా వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది, ఆ తర్వాత శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఏ విధంగా అయితే ఒక నదిలో కొట్టుకుపోయేటువంటి చెక్కలన్నీ ఒక చోట కలిసి మళ్ళీ అదే ప్రవాహంలో ఏ విధంగా అయితే ఆ చెక్కలు విడిపోతాయో ఆ విధంగా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అలానే కలుస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా అలానే విడిపోతున్నారు. పోయిన వాళ్ళ గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తత్వాన్ని మాట్లాడుతున్నారు, అంటే అంత గొప్ప జ్ఞానాన్ని ఆయన చెప్తున్నారు. అంటే ఈయనకి సిద్ధాంతం తెలుసు, తత్వం తెలుసు. అలా తత్వం తెలుసు కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. కాకపోతే జ్ఞానం ఉండి కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు, భగవంతుడికి భక్తుడు కాలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనకి ఈయన చెప్తున్నటువంటి తత్వంలో మొదటిగా ఆయన ఏం చెప్పారు అని అంటే, ఏ విధంగా అయితే చలివేంద్రం దగ్గరికి నీరు తాగడం కోసం ఎలా అయితే జనమంతా ఒక చోట కూడతారో, చలివేంద్రంలో నీళ్లు తాగిన తర్వాత ఏ విధంగా అయితే మళ్ళీ వాళ్ళ వాళ్ళ గమ్యాలకి వెళ్ళిపోతారో, ఆ విధంగా జీవితంలో అందాలు కూడా అలానే, మనకి తల్లి తండ్రి పుత్రుడు లేకపోతే కూతురు ఇలాంటివన్నీ కూడా చలివేంద్రం దగ్గరికి నీళ్లు కోసం వచ్చినటువంటి జీవుల లాంటి మనం అందరము అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఆత్మకి మరణం లేదు, చనిపోయింది ఓన్లీ శరీరమే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా శాశ్వతమే. కాబట్టి భౌతిక దేహానికి పూర్తిగా భిన్నమైనటువంటిది ఆత్మ. ఆత్మ భౌతిక దేహం లాగా అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకా రెండు శ్లోకాలు మాట్లాడారు హిరణ్యకశిపుడు. తర్వాత మరణానికి శోకింపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే, హిరణ్యాక్షుడు చనిపోయినటువంటిది శత్రువుతో యుద్ధం చేస్తూ చనిపోయాడు. శత్రువుతో యుద్ధం చేస్తూ చనిపోయినటువంటి వ్యక్తి వీరమరణాన్ని పొందినట్లు. వీరమరణం అనేటువంటి ప్రశంసనీయమైనది కానీ శోకించాల్సినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఇంకా ఏం మాట్లాడారు అనేటువంటి విషయం ఈరోజు 22వ శ్లోకంలో చూద్దాం. మంగతాయర్ మాతాజీ, కృష్ణ ప్రభుది ప్రణామం. నిత్య నిత్య ఆత్మా వ్యయ శుద్ధః సర్వగః సర్వవిత్సరః. నిత్య ఆత్మ వ్యయ శుద్ధ సర్వగ సర్వ ఇతర
దత్తే ఆసావాత్మనోలింగం మాయయా విసృజన్ గుణాన్. దత్తే ఆసవాత్మానో లింగం మాయయా విసృజన్ గుణాన్. హరే కృష్ణ ప్రభువాదుల భావము, నిత్యము అవ్యయమైన ఆత్మకు జీవము మరణము లేదు. భౌతిక కల్మషమే దూరమైనది. భౌతిక ఆది భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లో ఎచ్చోటకైనను వెడలగలదు. జ్ఞానపూర్ణము భౌతిక దేహను పూర్తిగా భిన్నమైనను సూక్ష్మకు స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచడి కారణమున అది ప్రకృతి రచితమగు స్థూల సూక్ష్మ దేహములను గ్రహించి నామమాత్ర సుఖదుఃఖములకు లోనగును. కనుకది దేహము నుండి వెడలిపోవడం పట్ల ఎవరనూ శోకింపరాదు. హరే కృష్ణ. ఓకే, సో ఇది ఒక భక్తుడు కానటువంటి హిరణ్యకశిపుడు మాట్లాడుతున్నటువంటి మాట. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏమంటున్నాడు, ఆత్మకి శాశ్వతమైనటువంటి ఆత్మ, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ, సూక్ష్మమైనటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, ఆ సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల, అంటే నేను భగవంతుడి సేవకుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నేనే ఇంకొకరితోటి సేవ చేయించుకోవాలి అని అనుకోవడం ఏదైతే ఉందో, అది మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రంతో మనము భగవంతుడికి సేవకులుగా ఉండాలా లేదా మనమే ఇంకొకరితో సేవ చేయించుకోవాలా అనేటువంటి నిర్ణయం తీసుకోలేక, ఆ సూక్ష్మ స్వాతంత్రంతో మనము మాస్టర్స్ అయిపోతున్నాం, మనమే యజమానులుగా మారిపోతున్నాం, మనం సేవకులుగా ఉండాల్సినటువంటి మనము. అలా యజమానులుగా మారిపోవడం వల్ల మనం ఈ భౌతిక ప్రకృతిలో బంధింపబడిపోతున్నాము, అనేక రకాలైనటువంటి శరీరాలను పొందుతున్నాము, కానీ ఈ పొందినటువంటి శరీరాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు. ఆత్మ మాత్రమే శాశ్వతం. కాబట్టి టెంపరరీగా ఉన్నటువంటి శరీరాన్ని కోల్పోయినంత మాత్రాన ఆత్మకేమీ చావు లేదు. కాబట్టి మనం ఏమీ చావుతోటి, అంటే ఒక శరీరాన్ని కోల్పోయినంత మాత్రాన మనం ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని హిరణ్యకశిపుడు తన సోదరుడు యొక్క కుటుంబానికి ఓదార్పులో భాగంగా చెప్తున్నారు. కృష్ణ ప్రభుజీ భాష చదవమంటారా? చదవండి. ఆత్మ యొక్క స్థితిని హిరణ్యకశిపుడు మిగుల వివేకముగా వర్ణించినాడు. ఆత్మ ఏనాడునో దేహము కాదు. అది సదా దేహమునకు భిన్నమైనది. నిత్యము అవ్యయమైన కారణమున ఆత్మకు మరణము లేదు. కానీ అదే ఆత్మ స్వతంత్రముగా భౌతిక జగత్తును భోగింపుకోరినప్పుడు ప్రకృతి ఆధీనంలో ఉంచబడును. తత్కారణమరొకనొక రకమైన దేహమును బడసి తదనుగుణమున సుఖదుఃఖమును అనుభవించవలసి వచ్చును. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 13.27 నందు కారణం గుణ సంగోస్యం సదస్తోసం జన్మస్సు అని పలికెను. అనగా గుణ సంపర్కం అనే జీవుడు నానా కుటుంబములలో లేదా జీవజాతులలో జన్మించి చుండెను. ప్రకృతిచే బద్ధుడైన వాడు జీవుడు ఒకనొక రకమగు దేహమును గ్రహింపవలసి యుడ్డును. భగవంతుని నిర్దేశమున ప్రకృతి చేతనే దేహము అసగబడును. ఈశ్వర సర్వభూతానం దేశ్వరజ్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయమునందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనమైనట్లుగానున్న సర్వ జీవగతులు నిర్దేశించున్నాడు. భగవద్గీత 18.61, దేహము ఒక యంత్రము వంటిది. కర్మానుసారము జీవుని ప్రకృతి నియంత్రణలో చరించుటకు ఒకనొక రకము యంత్రము వసగబడును. అతడు భగవంతునకు శరణొచ్చినంత వరకు ఇదే కార్యక్రమం కొనసాగుచుండును. మామేవియే ప్రదంతే మాయామేత తరంతితే. శరణాగతులు కానంత వరకు జీవుడు ప్రకృతి ఏర్పాటు చే అనేక జన్మను పొందవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. సో మనకు థ్యాంక్ యూ. ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని వినియోగించుకోవడం వల్ల, ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల, వినియోగించుకోవడం కాదు దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనం ఈ భౌతిక శరీరాలను పొందుతున్నాము అనేటువంటి విషయం హిరణ్యకశిపుడు మాట్లాడు. మనకి భగవద్గీతలో 18.61లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట చూడండి. ఏమంటున్నారంటే, సర్వజీవుల హృదయంలో పరమాత్మగా నేనే ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ నేను సాక్షిగా ఉండి, వాళ్ళ కర్మలకి అనుగుణంగా, వాళ్ళ కోరికలకి అనుగుణంగా నేను ఏ విధంగా అయితే అందరికీ కూడా ఇతర శరీరాలను ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. సో హిరణ్యకశిపుడు కూడా అదే చెప్తున్నాడు. సో మనం అందరం కూడా అనేక రకాలైనటువంటి శరీరాలను తీసుకుంటున్నాము, కారణం మనకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఒక స్వతంత్రం ఏదైతే ఉందో, ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాం కాబట్టి అని. అంటే ఏంటి, మనము భగవంతుడికి శరణాగతులం అవ్వాలి, శరణాగతులం అవ్వటం లేదు, అందుకని మనం శరీరాలను పొందుతున్నాము. సో శరణాగతులం అయినప్పుడు
మనకి ఈ శరీరాలు పొందాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా భగవంతుడి యొక్క అంశాలుగా భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితిలో ముక్తి పొందుతాము. అది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఓకే, గుణ సంపర్కం వల్లే జీవుడు నానా రకాలైనటువంటి కుటుంబాలలో లేదా జీవజాతులలో జన్మించుచున్నారు అనేటువంటి విషయం కూడా శ్రీకృష్ణుడు 13.22 శ్లోకంలో కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ 23 రామారావు ప్రభు. హరే కృష్ణ. యతాం భాస ప్రచలత తారవోపి చలాయివ. తథాం భాషా ప్రచలత తరవో అపి చలాయివ. చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూ. చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూ. హరే కృష్ణ ప్రభుజీ, నదీ తటమున గల చెట్లు నీటిలో ప్రతిబింబించినప్పుడు నీటి కదలించే కదులుతున్నట్టుగా గోచరించును. అట్లే మానసిక కలవరము వలన కళ్ళు తిరిగినప్పుడు భూమి కూడా తిరుగుతున్నట్టు కనబడును. భాష్యం, మానసిక కలవరం వలన కొన్నిమార్లు భూమి తిరుగుచున్నట్లు గోచరించను. ఉదాహరణకు త్రాగుబోతు లేదా హృద్రోగి కొన్నిమార్లు నేల తిరుగుతున్న భావనను పొందుచుండును. అదే విధముగా నది యందు ప్రతిబింబించే వృక్షములు కూడా కదులుచున్నట్లు కనబడును. ఇవన్నీను మాయ యొక్క కర్మలే. నిజమునకు జీవుడు చెరింపడు, అంటే అనగా స్థాణు రమణో యహ, అతనికి జన్మ మృత్యువులు లేవు. కానీ పరిణామశీలమైన సూక్ష్మ దేహముల కారణమున అతడు ఒక చోట నుండి వేరొక చోటకు చెరించుతున్నట్లుగాను లేదా మరణించినట్లుగాను కనబడును. ఈ విషయమున మహావైష్ణవ కవి అయిన జగదానంద పండితుడు ఇట్లు పలికెను. పిశాచి పాయలేయేన మచ్చచ్చన్న హయ మయాగ్రవ మయాగ్రస్త జీవేర హయసే భావ ఉదయ. ప్రేమ వివర్తమును గ్రంథము నుండి పేర్కొనబడిన ఈ మాటను బట్టి జీవుడు ప్రకృతిచే బద్ధుడైనప్పుడు దెయ్యము పట్టిన వానిగా అగును. కనుక ప్రతి ఒక్కడు ఆత్మ యొక్క స్థితిని ఏ విధముగా అది ప్రకృతి తరంగములచే వివిధ దేహములను బడిసి శోకమోహములకు గురి అగునని విషయమును తెలుసుకొనవలసి ఉన్నది. తన నిజస్థితి ఎరిగి ప్రకృతి రచితమైన పరిస్థితులచే కలద చందనవాడే అనగా ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః జీవితంలో జయమును సాధించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో హిరణ్యకశిపుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఏమైతే మార్పులు ఉన్నాయో మన జీవితంలో ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటివి కావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మామూలుగా ఆత్మకి పుట్టుక చావు అనేటువంటిది లేదు, శరీరానికి మాత్రమే పుట్టుక చావు అనేటువంటిది ఉంది. యాక్చువల్గా ఈ భౌతికమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది 6 రకాల మార్పులకి గురి అవుతుంది. సో ఈ 6 రకాల మార్పులు ఏమిటి అని అంటే, ముందుగా పుడుతుంది, తర్వాత కొంచెం పెరుగుతుంది, ఆ తర్వాత కొంతకాలం స్థిరంగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బై ప్రోడక్ట్స్ అంటే మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది, ఆ తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మరణం. సో ఈ రకంగా 6 రకాల మార్పులకి లోనవుతుంది భౌతికమైనటువంటి శరీరం, కానీ ఆత్మ ఇలాంటి 6 రకాల మార్పులకి లోనవదు అని చెప్తున్నారు. కాకపోతే మనకి ఏమనిపిస్తుంది అని అంటే, మనం ఆత్మ మనమే మన భౌతిక శరీరంనే ఆత్మతో ఆత్మను మనం భౌతిక శరీరంతో ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఇదంతా జరుగుతుంది, మనము అంటే ఈ శరీరం అనుకోవడం వల్ల ఇదంతా మన ఆత్మ వల్లే జరుగుతుంది, ఆత్మకే ఇదంతా జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. దాన్ని ఉదాహరణతోటి హిరణ్యకశిపుడు ఏం చెప్తున్నారు అని అంటే, నీళ్లలో ప్రతిబింబమైనటువంటి చెట్టు నీళ్లు కదిలినప్పుడు చెట్టు కూడా కదిలినట్లు కనిపిస్తుంది, అలానే ఈ ఆత్మ కూడా ఈ శరీరంలోకి వచ్చేయడం వల్ల శరీరంలో కలిగేటువంటి మార్పులు ఆత్మకి జరిగినట్టు మనకు అనిపిస్తుంది. అంటే ఈ భౌతిక ప్రకృతి సంపర్కంలో ఉండడం వల్ల భౌతిక ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు ఆత్మకి జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము అనుకుంటున్నాము, అది కానీ అది నిజం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ కమిషి మాతాజీ. ఏవం గుణైర్భామ్యమాణే ఏవం గుణైర్భావ్యమానే
మనస్య వికల పుమాన్ మనస్య వికల పుమాన్ యాతి తత్సామ్య తాం భద్రే యాతి తత్సామ్య తాం భద్రే యాలింగో లింగవానివ వ్యాలింగో లింగవానివ. హరే కృష్ణ ప్రభుజీ, జనని అదే రీతిగా గుణముల కదలిక చే మనస్సు కల్లోలితమైనప్పుడు జీవుడు తాను స్థూల స్థూల సూక్ష్మ దేహస్థితికి పరుడయ్యను, ఒక పరిస్థితి నుండి ఇంకొక పరిస్థితికి మారినట్టుగా తలచును. భాష్యం: మనసులో ఉన్నటువంటి కల్లోలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మనసు చంచలమైనటువంటి మనసులో ఉన్నటువంటి కల్లోలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మకి సంబంధం ఉన్నది అని అనుకుంటాం. మనసు ఏం చేస్తుంది ఇప్పుడు, ఏ విధంగా అయితే నీళ్ల తరంగాలలో చెట్టు కదిలినట్లు ఎలా కనిపిస్తుందో, ఈ మనసుకు ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మన ఆత్మ కూడా అలాంటి ఒక అనుభూతిని పొందుతుంది అని చెప్తున్నారు. సో కాబట్టి మనము ఈ భౌతికమైనటువంటి స్థూల సూక్ష్మ దేహాలకి పరమైనటువంటి, అంటే సూక్ష్మ దేహంలో భాగమే మనసు. ఇక్కడ సూక్ష్మ దేహము అంటే మనస్సుని సూక్ష్మదేహంగా ఇక్కడ మనం పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి మనసు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్తున్నారు, మనసు వలన ఆత్మకి కలుగుతున్నటువంటి స్థితి. కాబట్టి సూక్ష్మదేహము అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి ఈ సూక్ష్మదేహానికి పరుడు ఆత్మ, కానీ మనము సూక్ష్మదేహంతో భావిస్తున్నాం, అంటే మనసు మనసే ఆత్మ అని అనుకుంటున్నాము, లేదంటే శరీరమే ఆత్మ అనుకుంటున్నాం. ఈ రెండు తప్పు. ఈ రెండింటికి కలుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మకి కలుగుతున్నటువంటి మార్పులుగా మనము పరిగణిస్తున్నాము, కానీ అది భిన్నమైనప్పటికీ అలా మనం అనుకుంటున్నాము అని చెప్తున్నాం. భాష్యం ప్రభుజీ, శ్రీమద్ భాగవతము 10.84.13 నందు ఇట్లు చెప్పబడినది: యస్యాత్మ బుద్ధి గుణపే త్రిధాతుకే స్వాద్వి కలత్రాదీషు భౌమ ఇత్యాది యార్థ బుద్ధి సలిలే కర్హతి జ్ఞానేశ బిగ్ను స ఏవ గో కరహ. త్రిధాతుమయమైన దేహమునే ఆత్మ అని తలుచువాడు, దేహమునకు సంబంధించిన వారినే బంధువులని భావించువాడు, జన్మస్థలము పూజనీయమని భావించువాడు, తీర్థ స్థానములకు వెలువడినది కేవలము తీర్థ స్నానములకే గాని అచటనున్న దివ్య జ్ఞాన సంపదను సంపదలకు మహాత్ములను కలుసుకొనుటకు గా కాదని తలపోయువాడు నైన మనుజుడు గోవు లేదా గాడిదగా పరిగణించబడును. హిరణ్యకశిపుడు మహాదానవుడే అయినను నేటి నవీన కాలపు జనుల వల మూర్ఖుడు కాడు. అతనికి ఆత్మను గురించి స్థూల సూక్ష్మ దేహములను గురించి స్పష్టమైన జ్ఞానము కలదు. కానీ ఇప్పుడు జనులెంత దిగజారినరగా గొప్ప శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ దేహాత్మ భావనలోనే ఉన్నట్టి వారే. అట్టి దేహాత్మ బుద్ధి శాస్త్రములలో పూర్తిగా గ్రహింపబడినది. స ఏవ గోకరహ, అట్టి వారు కేవలము గోవులు గోవులు గాడిదల వంటి వారే. హిరణ్యకశిపుడు మరణించినందున తాము దుఃఖితులమైనను నిజమునకు ఆ మహాత్ముని గూర్చిన శ్లోకము వలదని హిరణ్యకశిపుడు తన కుటుంబము వారికి బోధించెను. ఏలయనగా అతడు తన తదుపరి గమ్యమును అది వరకే చేరి ఉన్నాడు. ఆత్మ సర్వదా మార్పురహితము. అవి కలహ పుమాన్, మనము ఆత్మస్వరూపులమే అయినను మానసిక కలాపాలతో మనోరథమును కొట్టుకొని పోయిన వాడు నామమాత్రమగు భౌతిక జీవన స్థితులను అనుభవింతుము. ఇది సాధారణంగా అభక్తులకు కలుగుచుండును. హరౌ అభక్తస్య కుతో మహాగుణ, అభక్తులకు మహోన్నతమగు లౌకిక గుణములు ఉండవచ్చును, కాని మూర్ఖులైనందున వారికి సద్గుణము ఉండదు. భౌతిక జగత్తునందు బద్ధజీవుని ఉపాధుల శవ అలంకారము వంటివి. ఆత్మను గూర్చిన విషయము భౌతిక ప్రభావములకు పరముగా నుండెడి దాని మహోన్నత స్థితి బద్ధజీవునికి తెలియనే తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆత్మ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఆత్మ అనేటువంటి దానికి మనము దాన్ని పోలుస్తున్నారు అన్నమాట. అంటే ఆత్మని శరీరంతోటో లేకపోతే ఆత్మని మనసుతోటో లేకపోతే ఆత్మని సూక్ష్మ శరీరంతోటో
కంపేర్ చేసేసి ఆత్మే సూక్ష్మ శరీరము లేకపోతే ఆత్మే శరీరము అని అనుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మనకి ఏం చెప్పారంటే దేహమునే ఆత్మ అని తలుచువాడు, దేహమునకు సంబంధించిన వానిచే బంధువులని భావించేవాడు. యాక్చువల్గా మనం అందరం అదే స్థాయిలో ఉన్నాము, దేహానికి సంబంధించిన బంధాలన్నీ మన బంధువులు అని అనుకుంటున్నాము, కానీ జన్మస్థలము పూజనీయమని భావించువాడు. మనం ఈ ఈ ఆత్మ ఈరోజు ఒక ఇండియన్గా పుట్టింది, ఒక ఇండియన్ శరీరాన్ని తీసుకుంది, రేపు ఒక అమెరికన్ శరీరాన్ని తీసుకోవచ్చు, భవిష్యత్తులో ఒక రష్యన్ శరీరాన్ని తీసుకోవచ్చు. కానీ ఈ శరీరంతో ఉన్నటువంటి మనము మనం ఏం చేస్తున్నాము అని అంటే జాతీయత భావంతో దేశాన్ని ఇది నా మాతృభూమి అని అన్నాం. ఆత్మకు సంబంధం లేదు, ఇది మాతృభూమి పరాయి భూమి అనేటువంటిది సంబంధం లేదు. ఆత్మ ఎక్కడైనా ఆత్మే. ఆత్మ ఈరోజు ఇండియన్ అవ్వచ్చు, ఈరోజు ఇండియన్ శరీరం తీసుకుంది కాబట్టి రేపు ఇంకొక శరీరం తీసుకుంటే ఇంకొక శరీరం, రేపు జంతు శరీరం తీసుకుంటే జంతు లోకానికి వెళ్ళిపోతుంది. జంతువుకి ఏమైనా ఇండియను లేకపోతే బ్రిటిష్ అని ఏమి ఉండదు. సో ఆ విధంగా మనం ఏమనుకుంటున్నాము అని అంటే మనం శరీరంతో భావిస్తున్నాం కాబట్టి మనము మనం ఫలానా దేశస్థులము అని అనుకుంటున్నాం, ఆ దేశానికి మనం పూజ చేయాలి అని అనుకుంటున్నాం, ఆ దేశానికి కట్టుబడి ఉండాలి అని అనుకుంటున్నాం, లేదా ఆ దేశానికి మనము దేశభక్తిని కూడా పెంపొందించుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడైతే మనం ఆత్మస్థాయిలో ఉంటామో ప్రపంచం మొత్తం ఒకటే దేశం, ఎందుకంటే అందరూ ఆత్మలకి భగవంతుడు ఒకడే, అన్ని ఆత్మలు కూడా భగవంతుడి యొక్క అంశలే. సో మనం చేయాల్సినటువంటి సేవ దేశానికి కాదు, మనం చేయాల్సినటువంటి సేవ భగవంతుడికి, ఎందుకంటే మనము భగవంతుడి యొక్క అంశలము అనేటువంటి విషయం తెలుసుకోగలిగినప్పుడు నిజమైనటువంటి స్థితిలో మనం ఉన్నట్టు, నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందినట్టు. అలాంటి ఒక జ్ఞానం లేకుండగా మనము మన పుట్టినటువంటి దేశమే మాతృభూమి అని చెప్పేసి మాతృభూమికే సేవ చేయాలి అని అనుకోవడం ఏదైతే ఉందో అది భౌతిక స్థాయిలో శరీర స్థాయిలో చేస్తున్నటువంటి ఒక ఆరాధన. అలా చేసేటువంటి వాడు గోవు లేదా గాడిద అనేటువంటి విషయాన్ని ఇక్కడ వారు చెప్తున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? శ్రీమద్ భాగవతం నుంచి తీసుకొచ్చి చెప్పారు. ప్రభువైన వారు కూడా తన సొంత మాటగా చెప్పట్లేదు, శ్రీమద్ భాగవతం పదవ స్కంధంలో చెప్పబడినటువంటి విషయాన్ని చెప్తున్నారు. జాతీయత భావంతో మనం శరీర స్థాయిలో పనిచేస్తున్నాము, అలాంటి వాడు జ్ఞానం లేనటువంటి గాడిద గోవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ జ్ఞానం హిరణ్యకశిపుడికి ఉంది. హిరణ్యాక్షుడి మరణంతో బాధపడుతున్నటువంటి హిరణ్యాక్షుడి యొక్క కుటుంబాన్ని ఓదారుస్తూ ఆయన చెప్తున్నారు, ఆత్మ హిరణ్యాక్షుడు అంటే ఒక శరీరం కాదు, శరీరాన్ని మాత్రమే కోల్పోయారు, ఆయన పొందాల్సినటువంటి గమ్యాన్ని ఆల్రెడీ పొందేశారు, కాబట్టి ఇప్పుడు మీరు ఆయన గురించి ఏడవడం వల్ల, ఆ శరీరం గురించి ఏడవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏం లేదు. అదంతా కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి బంధాలే, శరీరంతో మీకున్నటువంటి బంధం మాత్రమే, హిరణ్యాక్షుడికి ఎలాంటి చావు లేదు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కాబట్టి సో ఇంకా భౌతిక జగత్తునందు బద్ధజీవుని ఉపాధులు శవాలంకరణము వంటివి అని చెప్తారు. అంటే మనకి ఇది చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్. మనకు ఉపాధులు ఉన్నాయి, అంటే నాకు పలానా పేరు, నాకు పలానా రంగు, నేను పలానా దేశస్తుణ్ణి, లేకపోతే పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, పలానా పొజిషన్ నాది, పలానా డిజిగ్నేషన్ నాది, ఇలా మనకు ఉన్నటువంటి ఈ ఉపాధులన్నీ కూడా శరీరానికి సంబంధించి. ఈ శరీరము ఆత్మ లేకపోతే శవం, కాబట్టి శవానికి ఇచ్చినటువంటి ఈ అలంకరణలు ఇవన్నీ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆత్మకి కాదు ఇవన్నీ. ఓకే, సో మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఉపాధులన్నీ కూడా శవాలంకరణము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 25-26 గౌరీమాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏష ఆత్మ విపర్యాసో హ్యలింగే లింగ భావనా. ఏష ఆత్మ విపర్యాసో హ్యలింగే లింగ భావనా. ఏష ప్రియ ప్రియైర్యోగో వియోగః కర్మ సంశృతిః. ఏష ప్రియ ప్రియైర్యోగో వియోగః కర్మ సంశృతిః. సంభవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధ స్మృతః. సంభవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధ స్మృతః. అవివేకశ్చ చింతా చ వివేకా స్మృతిరేవ చ. అవివేకశ్చ చింతా చ వివేకా స్మృతిరేవ చ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఇట్టి భ్రాంతి స్థితిలో జీవుడు దేహము మనస్సులనే ఆత్మగా తలచుచు
కొందరిని తనవారుగా ఇంకొందరిని పరాయి వారుగా భావించెను. ఈ విద్యాభావన కారణమున అతడు దుఃఖమును అనుభవించెను. నిజమునకు ఇట్టి కల్పిత భావనలే భౌతిక జగత్తునందలి దుఃఖమునకు నామమాత్ర సుఖమునకు కారణమై ఉన్నవి. అట్టి భావనలో నెలకొనిన బద్ధజీవుడు నానా జీవజాతులలో జన్మించి నానా రకములుగాను చేతనములతో పని చేయవలసి వచ్చును. ఆ విధముగా అతడు నూతన జన్మలను తయారు చేసుకొనును. ఈ నిరంతర భౌతిక జీవనమే సంసారమనబడును. జన్మము మృత్యువు శోకము మూర్ఖత్వము చింత అనునవి అట్టి భౌతిక భావన వలననే కలుగుచుండును. ఈ ప్రకారము మనము కొన్ని మార్లు సరియైన అవగాహన వచ్చినను మరల జీవితమును గూర్చిన తప్పు భావనకే బలియగుదుము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఇదంతా మనందరికీ తెలుసు. మనం అందరం కూడా నశించేటువంటి వాళ్ళమేం తెలుసు. మన పూర్వజులు ఎవరు కూడా శాశ్వతంగా లేరు అనేటువంటి విషయము మనకు తెలుసు. ఈ జ్ఞానం ఉండి కూడా మనం ఏం చేస్తున్నాము? అలాంటి భావనలోనే జీవిస్తున్నాం. ఎవరైనా మరణించారనుకోండి, మరణించినప్పుడు శ్మశానానికి శవాన్ని తీసుకెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది, అప్పుడే అనిపిస్తుంది, అరే ఈయన చనిపోయాడు, నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, ఈరోజు చనిపోయాడు, నిన్నటి దాకా కోట్ల ఆస్తిని కలిగి ఉన్నాడు, ఈరోజు ఈ శరీరానికి ఆ కోట్ల ఆస్తితో సంబంధం లేదు, నిన్న దాకా ఎంతో పెద్ద పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి, ఎవరైనా సరే ఈయన చూసి నమస్కారం చేస్తారు, కానీ ఈరోజు దాన్ని ఒక శవంలా కట్టేశారు, శవాన్ని ఇప్పుడు కాల్చేస్తున్నారు. ఇలాంటి ఒక భావన, ఇలాంటి ఒక ఆలోచన అనేటువంటిది మనందరికీ ఉంటుంది. అంటే అప్పుడు మనందరికీ తెలుస్తుంది, ఓకే ఇప్పటి వరకు పొందినటువంటి ఈ గౌరవము ప్రతిష్ట ఏదైతే ఉందో అది శవంగా మారిపోయిన తర్వాత ఉండదు అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది. అంటే ఈ శవం అనేటువంటిది శరీరం మాత్రం, ఈ శరీరం అనేటువంటిది ఆత్మ లేకపోతే ఏమీ లేదు ఈ శరీరంలో అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ శవాన్ని కాల్చేసిన తర్వాత, మళ్ళీ మనం ఇంటికి వచ్చేసిన తర్వాత, మనం ఆ స్థాయిలో మళ్ళీ ఆలోచనలు చేసి ఆ స్థాయిలో మన కర్మలన్నీ ఉంటాయా అంటే ఉండవు. మనం మళ్ళీ అదే భ్రమకులోనే ఉంటాం, మళ్ళీ మనం శరీరంగానే భావిస్తాం, మళ్ళీ మనం శరీర లెవెల్లోనే కర్మలు చేస్తాం. శరీరమే నేను అని అనుకుని మన తాపత్రయము, మన యొక్క సుఖాలు, మన యొక్క దుఃఖాలకి మనమే కారణమవుతున్నాము. అందుకనే శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవటం వల్ల కొంతమందిని మనం శరీరానికి సంబంధించినటువంటి కొంతమందిని బంధువులు అనుకుంటున్నాం, శరీరానికి సంబంధం లేనటువంటి ఇంకొంతమందిని బంధువులు కాదనుకుంటున్నాం, కొంతమంది మిత్రులు అనుకుంటున్నాం, కొంతమందిని శత్రువులు అనుకుంటున్నాం. ఇలా శరీరం లెవెల్లో ఆలోచనలు చేసినంత కాలము ప్రతి వ్యక్తిని కూడా మనం ఆత్మలా చూడము, ప్రతి వ్యక్తిని కూడా మన బంధువో మన మిత్రువో మన శత్రువో అనేటువంటి భావంలోనే చూస్తాము. అలా చూడడం వల్లనే మనకు వస్తున్నటువంటి దుఃఖాలన్నీ, ఆ దుఃఖాలన్నీ కోల్పోవాలి, ఆ దుఃఖాలన్నీ పోవాలి అని అంటే ముందు మనం ఆత్మలము అనేటువంటి విషయం మనం గ్రహించి ఆత్మస్థాయిలోనే మన ఆలోచనలు ఉండాలి, ఆత్మస్థాయిలోనే మన కర్మలు ఉండాలి. ఆత్మకి ఏది చేస్తే మంచిదో అది మాత్రమే మన కర్మగా మారాలి. ఆత్మస్థాయిలో కర్మలు ఉండడము అని అంటే ఏం చేస్తే ఆత్మ సంతృప్తి పడుతుంది అది మనకి ఇంపార్టెంట్. శరీరం సంతృప్తి పడుతుంది కాదు, ఏం చేస్తే ఆత్మ సంతృప్తి పడుతుందో ఆ లెవెల్లో మనం కనుక కర్మలు చేయగలిగితే నిజస్థితిలో మనము చాలా త్వరగా వెళ్ళగలుగుతాము. అది మనకి ఇక్కడ ఈవెన్ హిరణ్యకశిపుడు కూడా తన ఓదార్పులో చెప్తున్నారు. అందుకనే మనము జన్మము మృత్యువు శోకము మూర్ఖత్వము చింత అన్నవి అట్టి భౌతిక భావన వల్లనే కలుగుతున్నవి అని చెప్తున్నారు. అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం. అత్రాప్యుదాహరంతి మమతిహాసం పురాతనం. యమస్య ప్రేత బంధూనాం సంవాదం తం నిబోధత. యమస్య ప్రేత బంధూనాం సంవాదం తం నిబోధత. ఈ విషయమున ఒక ఇతిహాసం ఇట్లా చెప్పబడినది. యమరాజు మృతిని బంధువులకు సంవాద రూపమున గల దానిని సావధానముగా వినుడు. భాష్యము ఇతిహాసము పురాతనం అను పద సమూహమునకు పురాతన చరిత్ర అని అర్థము. పురాణముల క్రమ పద్ధతిలో రచింపబడకపోయినను వాని యందు పేర్కొనబడిన సంఘటనలు మాత్రము నిజముగా జరిగిన పూర్వ చరిత్రలే. ఇక శ్రీమద్ భాగవతము మహాపురాణం అనగా సమస్త పురాణ సారము. మాయావాద పండితులు పురాణములను అంగీకరింపులు, కానీ మధ్వాచార్యులు వంటి ప్రామాణికులు మాత్రం వారిని పరమ ప్రామాణికమైన ప్రపంచ చరిత్రలుగా అంగీకరించరు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాల ప్రభు. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్టోరీ చెప్పబోతున్నారు. ఎందుకు అంటే ఆత్మకి శరీరానికి సంబంధం లేదు, శరీరం అనేటువంటిది ఆత్మ కాదు, శరీరం అనేటువంటిది మనం కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి, ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి తత్వానికి మనం ఒక కథతోటి కనుక చెప్తే
అప్పుడు ఆ అది కూడా జరిగిన కథ, ఇతిహాసం అని చెప్తున్నారు. ఆల్రెడీ జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ జరిగినటువంటి విషయం ఎవరి మధ్య జరిగిందంట, ఒక మృతుని బంధువులకి యమరాజుకి మధ్య జరిగినటువంటి సంవాదం. ఈ సంవాదాన్ని నేను ఉదాహరణగా చెప్తాను అనేటువంటి విషయాన్ని ఇందాక శ్లోకంలో మనకి జ్ఞానం ఉండి కూడా మనం దాన్ని మర్చిపోయి మనము ఆత్మస్థాయిలో కర్మలు చేయట్లేదు, మళ్ళీ తిరిగి వచ్చి శరీర స్థాయిలోనే కర్మలు చేస్తున్నాము అని అంటున్నాము. మన ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకున్న తరువాత కూడా మన కర్మలు శరీర స్థాయిలోనే ఉంటాయి అని అనుకున్నాం. దానికి హిరణ్యకశిపుడు కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే హిరణ్యకశిపుడికి కూడా ఆత్మ గురించి తెలుసు, హిరణ్యకశిపుడికి కూడా శరీరం గురించి తెలుసు. ఆయనే తన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఆయనే స్వయంగా చెప్తున్నారు, మీరు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు, మనకు వచ్చేటువంటి భావోద్వేగాలన్నీ కూడా మనం భావోద్వేగ స్థాయిలో ఉండడం వల్లనే వస్తున్నాయి. మనలో వచ్చినటువంటి ప్రేమైనా, మనలో వస్తున్నటువంటి కోపమైనా, మనలో వస్తున్నటువంటి ఎలాంటి ఫీలింగ్స్ అయినా కానీ మనం ఉన్నటువంటి భౌతిక స్థాయిలో, మన శరీర స్థాయిలో ఉండడం వల్లనే వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇదంతా చెప్పి బయటకు వచ్చిన తర్వాత విష్ణువు మీద పగ తీర్చుకోవాలి, లేదంటే దేవతల మీద పగ తీర్చుకోవాలి, అంటే మళ్ళీ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి కూడా ఆత్మస్థాయిలో కర్మలు చేయట్లేదు, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి కూడా ఆయన భౌతిక స్థాయిలోనే తిరిగి తన కోపాన్ని ప్రదర్శిస్తూ సమస్త లోకాల్ని కూడా అల్లకల్లోలం చేసేటువంటి స్థితిలోకి హిరణ్యకృష్ణుడు ప్రభావితం చేస్తున్నారు తన యొక్క అసుర సోదరులందరినీ. అంటే అది మాయ యొక్క ప్రభావం అలా ఉంటుంది. మనకి జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే స్థితిలో మనము మనల్ని ఉంచదు మాయ. సో హిరణ్యకశిపుడు కూడా అలానే ఉన్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హిరణ్యకశిపుడు ఏం కథ చెప్తున్నారో ఇక్కడ మనం చూద్దాం. ఒక యముడికి తరువాత మృతుని యొక్క బంధువులకి మధ్య జరిగినటువంటి సంవాదం. నెక్స్ట్ సుజాత మాత చదువుతారా, అన్నపూర్ణ మాతాజీ, పళవతి మాతాజీ? సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తం ఉపాసత. ఉషీనర దేశమున సుయజ్ఞుడును సుప్రసిద్ధుడునైన రాజు ఉండను. అతడు యుద్ధమును శత్రువులచే నిహతుడు కాగా అతని బంధువులందరూ మృత కళేబరం చుట్టూ కూర్చుని తమ బంధు మరణమునకు తీవ్రముగా శోకింపసాగి. ఓకే, సో ఉషీనర దేశము అనేటువంటి రాజు యుద్ధంలో చనిపోయింది. యుద్ధంలో చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి శరీరం మృతదేహం చుట్టూ కూడా తన బంధువులు కూర్చొని రోధిస్తూ ఉన్నారు, శోకిస్తూ ఉన్నారట. నెక్స్ట్ గౌరీ మాత చదవండి, శ్రీదేవి మాత చదవండి. నెక్స్ట్ గౌరీ. విశీర్ణ రత్న కవచం విభ్రష్టాభరణ స్రజం. విశీర్ణ రత్న కవచం విభ్రష్టాభరణ స్రజం. శరణిర్భిన్న హృదయం శయానమ సృఘావిలం. శరణిర్భిన్న హృదయం సయాసమశ్రుగావిలం. ప్రకీర్ణ కేశం ద్వస్తాక్షం రభసాద్రష్టధచ్చదం. ప్రకీర్ణ కేశం ద్వస్తాక్షం రభసాదష్టధచ్చదం. రజః కంఠముఖాంభోజం చిన్నాయుధ భుజం మృదే. రజకుంఠ ముఖాంభోజం చిన్నాయుధ భుజం మృదే. ఉసీ నరేంద్రం విధినా తథా కృతం. ఉసీ నరేంద్రం విధినా తథా కృతం. పతిం మహిష్య ప్రసమీక్ష దుఃఖిత. పతిం మహిష్య ప్రసమీక్ష దుఃఖిత. అతాస్మనాతేతి కరైరురోదృశం. అతాస్మనాతేతి కరైరుభోదృశం. యంతో ముహుస్తత్ పదయోరుపాపతం. నంచో ముహుస్తత్ పదయోరుపాపతం. హరే కృష్ణ. రత్న ఖచితమగు సువర్ణమయ కవచము శిథిలము కాగా ఆభరణములు హారములు జారి పడిపోగా జుట్టు చెల్లాచెదురు కాగా కన్నులు కాంతి విహీనములు కాగా మృతుడగు రాజు రణరంగమున పడియుండెను. అతని శరీరమంతయు రక్తసిక్తమై ఉండెను.
శత్రువుల బాణములచే అతని హృదయము చీల్చివేయబడి ఉండెను. మరణించినప్పుడు అతడు తన శౌర్యమును చూపగోరి ఉన్నందున పెదవిని పండితో కరిగి ఉండెను. అందువలన ఆ దంతములు ఆ స్థితిలోనే ఉండిపోయాను. అతని సుందర్మగు ముఖ కమలము ఇప్పుడు నల్లబడి రణరంగమందులు ధృడిచే కప్పబడెను. ఖడ్గమును ఇతర ఆయుధములను దాల్చిన అతని భుజములు తెగిపడి ఉండెను. ఉసీనర రాజు ఆ స్థితిలో పడి ఉండుటను గాంచిన అతని రాణులు, ప్రభు మీరిప్పుడు నిహతులైరి, అందువలన మేము కూడా నిహతులమైతిమి అనుచు రోదింపసాగిరి. ఈ మాటలనే పదే పదే పలుకుచు వక్షస్థలమును బాదుకొనుచు వారు అతని పాదములపై పడిరి. ఈ సందర్భం మనందరికి కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో చనిపోయినప్పుడు ఆయన యొక్క బాడీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి వివరిస్తున్నారు. మామూలుగా అయితే ఒక రాజు ఎలాంటి ఒక శోభని కలిగి ఉంటారు, ఎలాంటి ఒక వైభవంగా ఉంటారు, ఎలాంటి ఒక గ్లోయింగ్ ఉంటుందో అది లేదు చనిపోయినప్పుడు శరీరంలో. ఎందుకంటే ఆభరణాలన్నీ ఊడిపోయి ఉన్నాయి, శరీరం అంతా దుమ్మితో కప్పబడి ఉంది. తను చనిపోవడానికంటే ముందు తను చూపించినటువంటి ఏవైతే భావం ఉందో శత్రువుల పట్ల, ఆ భావాన్ని అంటే ఒక పంటితోటి పెదవిని కొరకడం అంటే కోపాన్ని ప్రదర్శించడం, అలాంటి ఒక బాడీ పోస్చర్లో ఉంది. తర్వాత తన శరీరానికి ఉన్నటువంటి భుజాలు తెగిపడిపోయి ఉన్నాయి. సో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక శరీరాన్ని చూసి ఆ శరీరానికి సంబంధించినటువంటి బంధమైనటువంటి భార్యలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా అంటున్నారంటే, మీరు లేకపోతే మేము లేము, మీరు జీవించి లేకపోతే మేము జీవించి ఉన్నా వ్యర్థం అనేటువంటి ఒక భావనలో వాళ్ళు గుండెల్ని బాదుకుంటూ ఏడుస్తుంది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. ఓకే చదువు భాష్యం. రభసాదష్టదచ్చదం అని ఇచ్చట పేర్కొనబడినట్లు ఆ రాజు క్రోధముతో యుద్ధము చేయనప్పుడు తన శౌర్యమును ప్రదర్శించుటకు పెదవిని కొరికి ఉండెను. అయినను విధివశమున అతడు నిహతుడయ్యెను. మనమందరము మహోన్నతులైన ఇంకొకరికి నియంత్రణలో ఉన్నామని ఇది నిరూపించుచున్నది. మన శక్తి లేదా ప్రయత్నమే ఎల్లప్పుడూ చరమమైనది, శ్రేష్టమైనది కాబోదు. కనుక భగవద్ ఆదిచే లభించిన స్థితిని మనము అంగీకరింపవలసి ఉండెను. హరే కృష్ణుడు. మనం ఏమనుకుంటాం అంటే, మనం శ్రమ పడితే చాలు, శ్రమ పడితే అన్నీ వచ్చేస్తాయి అని మనం అనుకుంటాం. కానీ శ్రమ ఒక్కటే సరిపోదు, భగవంతుడి యొక్క ఆదేశము, భగవంతుడి యొక్క కృప కూడా ఉండాలి. భగవంతుడి కృప తోడవ్వకుండా శ్రమ ఒక్కటే ఉంటే అది సాధ్యం కాదు. అలా అని భగవంతుడి కృప ఉంటే చాలు కదా అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడికి పూజలు చేస్తూ శ్రమ చేయకపోతే అది కూడా సాధ్యం కాదు. కాబట్టి రెండూ కావాలి. అందుకనే మనకి దామోదర లీలలో కూడా మనం అదే తెలుసుకుంటాం, రెండు అంగుళాలు తక్కువైతుంది. ఎన్నిసార్లు ఆమె యశోదామాత కృష్ణుడిని బంధించాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ తాడుతోటి రెండు అంగుళాలు తక్కువైతుంది. ఆ రెండు అంగుళాలు ఏమిటి అని అంటే, ఆమె శ్రమ, రెండవది భగవంతుడి యొక్క కృప. ఈ రెండు మనకు ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది, ఆ రెండు లేకపోతే అది సక్సెస్ అవ్వదు. అలాగా మనం శ్రమ పడుతూ ఉంటాము, కానీ భక్తి అనేది లేకపోతే భగవంతుడి యొక్క కృప మనకు ఉండదు. కాబట్టి మనకి భగవంతుడి యొక్క కృప కూడా అవసరమే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది మనకి ఈ రాజు యొక్క భావన చూస్తే మనకు అర్థం. చనిపోయే ముందు తను ఏదో శ్రమ పడ్డాడు, తను ఏదో తన భావాన్ని వ్యక్తం చేశారు, కోపాన్ని ప్రదర్శించారు, కానీ ఆయన ఏమైనా సక్సెస్ అవ్వగలిగారా? చనిపోయారు. శరీరం నిహతంగా పడి ఉంది. అంటే ఆయన ఎంత శ్రమ పడినా సాధ్యం కాదు, దానికి తోడు భగవంతుడి యొక్క ఆజ్ఞ కూడా ఉండాలి అనేటువంటి విషయం. నెక్స్ట్ 32 గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ఆ రాణులు బిగ్గరగా రోదించగా వారి కన్నీరు స్తనముల మీదుగా జారివారి కుంకుమతో తడిచి ఎర్రబడి తమ భర్త పాద పద్మములను తడుపసాగినవి. వారి జుట్టుముడి విడిపోయెను, ఆభరణములు జారిపోయెను. ఆ రీతిగా వారు ఇతరులకు జాలి కలుగునట్లుగా తమ భర్త మరణమునకు తీవ్రముగా విలపింపసాగిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. అంటే భౌతిక స్థాయిలో ఆ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శరీరం కోల్పోయినటువంటి తన భర్త
శరీరాన్ని చూసి వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ శరీరం గురించి కూడా పట్టించుకున్నంత వాళ్ళు భావోద్వేగులు అయిపోయారన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంది అని అంటే జుట్టు విరబోసుకున్నారు, తర్వాత వాళ్ళ కళ్ళమట వస్తున్నటువంటి నీళ్లతోటి బొట్టు లేకపోతే కాటుక అన్ని చెరిగిపోతున్నాయి, ఆ నీళ్ళన్నీ కూడా చివరికి శవం మీదనే పడుతున్నాయి. అలాంటి ఒక రోదనలో తీవ్రంగా రోదిస్తున్నారు, ఎందుకంటే ఆ శవం తోటి వాళ్ళకు ఉన్నటువంటి బంధంని అంత గాఢంగా వాళ్ళు భావించారు కాబట్టి. ఓకే నెక్స్ట్ కమిషన్ మదజీ. అహో విధాత్రా కరుణేన నః ప్రభో, అహో విధాత్రా కరుణేన నః ప్రభో, భవాన్ ప్రణీతో ధృగగోచరాం దశ్యాం, భవాన్ ప్రణీతో ధృత ధృగద్గోచరం దశ్యాం, ఉషీనరాణామసి మూర్తిదః పురా, ఉషీనరాణామసి మృతదః పురా, కృతో అధునా యేన శుచాం వివర్ధనః, కృతో అధునా యేన శుచాం వివర్ధనః. అరే కృష్ణ ప్రభుజీ, హే ప్రభు, క్రూరవగు విధివశమున నీవిప్పుడు మా కంటికి కనబడని స్థితికి వెడలితివి. ఉషీనర దేహ వాసులకు నీవు జీవికను ఒసగియున్నందున వారు సుఖమయులై ఉండిరి, కాని ఇప్పటి నీ ఈ పరిస్థితి వారికి దుఃఖ కారణము కాగలదు. ఏదో కారణం వల్ల నువ్వు మాకు కనిపించకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు నువ్వు లేవు, నీ వల్లనే ఇక్కడ ఉన్నటువంటి రాజ్య ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు లేకపోవడం వల్ల ఎవరైతే నీ వల్ల సుఖవంతులయ్యారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నువ్వు లేని కారణంగా దుఃఖం మిగిలిపోయింది అని చెప్తున్నారు. ఓకే రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. త్వయా కృతజ్ఞేన వయం మహీపతే, త్వయా కృతజ్ఞేన వయం మహీపతే, పదం వినాశ్యామ సుహృత్తమేన తే, పదం వినాశ్యామ మహుత్ప్రమేన తే, తత్రానుయానం తవ వీరపాదయో, తత్రానుయానం తవ నీరపాదయో, శుశ్రూషతీనాం దిశయత్ర యాస్యసి, శుశ్రూషతీనాం దిశయత్ర యాస్యసి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ మహారాజా వీరా, నీవు మా అందరకు పరమ కృతజ్ఞుడైన పతిని పతివి, సుహృత్తవు అయి ఉన్నావు. నీవు లేకుండా మేమెట్టు జీవింపగలము? వీరా, నీవు ఎచ్చటకు విడుచున్నావో అచ్చటకు నిన్ను అనుసరించి తిరిగి నీ సేవలో నెలకొనులాగున మమ్ము నిర్దేశింపు, మేము నీ వెంటనే చదివముగాక. హరే కృష్ణ. భాష్యము. పూర్వము క్షత్రియుడకు రాజుకు పలువురు భార్యలు ఉండేవారు. రాజు మరణానంతరము అనగా ముఖ్యముగా యుద్ధరంగమున వారందరూ తమ ప్రాణమైనట్టు అతనితో పాటు మరణించడకు స్థిరపడినాడు సిద్ధపడినారు. పాండవుల తండ్రులకు పాండురాజు మరణించినప్పుడు అతని భార్య రిధువులను అనగా ధర్మరాజు, భీముడు, అర్జును తల్లియగు కుంతీదేవి, నకుల సహదేవుల తల్లి భర్తతో పాటు చితిలో మరణించుటకు స్థిరపడి, తదనంతరము ఒక ఒప్పందము జరిగి చిన్నపిల్లల రక్షణ కొరకై కుంతీదేవి జీవించి ఉండగా ఇంకొక భార్యయగు మాద్రి భర్తతో పాటు మరణించుటకు అనుమతింపబడెను. ఈ సహమరణ పద్ధతి భారతదేశం నందు ఆంగ్లేయుల పాలన వచ్చినంత వరకు కొనసాగినది. కానీ కలియుగము ముదిరిన కొనది భార్యల ప్రవృత్తి క్రమముగా మారినందున ఆ పద్ధతి నిషేధింపబడినది. ఆ సహమరణ పద్ధతి ఇప్పుడు పూర్తిగా రద్దు చేయబడినది చెప్పవచ్చును. అయినను ఇటీవల 50 ఏండ్ల కాలంలో ఒక వైద్యుని భార్య అతని మరణంతో పాటు తామును మరణించడానికి సిద్ధపడుతుంది నేను గాంచితిని. ఆ భార్యాభర్తలు ఇరువురిని పాడెపై ఊరేగింపుగా తీసుకుని పోయి ఉండ్రి. భర్త ఏడ భార్యకు అంతటి తీవ్రమగు ప్రేమ ఉండుట ఒక విశేషమగు సందర్భమే. హరే కృష్ణ ప్రభు. ఇది సతీ సహగమనం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అయితే ఇక్కడ భార్యలు ఏమంటున్నారు అని అంటే, నీవు లేకుండా మేము ఎట్లు జీవించాలి, నువ్వు లేనటువంటి ఈ సమయంలో నిన్ను మేము అనుసరిస్తాము, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మేము అక్కడికే వస్తాము, నువ్వు ఎక్కడున్నావో అక్కడే మేము వచ్చి మేము కూడా సేవ చేస్తాము అని అంటున్నారు అని అంటే మేము కూడా మరణిస్తాము.
సో ఇది యాక్చువల్గా మనకి శాస్త్రం ప్రకారం ఏం చెప్తుంది అని అంటే, సతీ సహగమనము అనేటువంటిది ఎప్పుడు చేయాలి అని అంటే, సతీ సహగమనము అనేటువంటిది స్త్రీ భర్త మీద మాత్రమే ఆధారపడి ఉండి ఉండాలి. తర్వాత స్త్రీ మరణంతో, భర్త మరణంతో స్త్రీ మరణం కూడా ఎప్పుడు ఎప్పుడు అంగీకరింపబడుతుందంటే, ఆ స్త్రీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇంకెవరు లేనప్పుడు. ఇక మూడవది భర్త భక్తుడైనప్పుడు. భర్త భక్తుడు కానప్పుడు సతీసహగమనం చేస్తే భర్త నరకానికి వెళ్తే భార్య కూడా నరకానికే వెళ్తుంది. కాబట్టి సతీసహగమనము అనేటువంటిది ఎందుకు చేస్తారు అంటే, భర్త ఆధ్యాత్మిక సాధనలో ఉండి ఆయన శరీరాన్ని వదిలినప్పుడు భర్త వెళ్ళినటువంటి గమ్యానికే భార్య కూడా భర్త చేసినంత ఆధ్యాత్మిక సాధన చేయకుండానే వెళ్ళాలి అని అంటే అదొక షార్ట్ కట్ మెథడ్. ఒక భర్త సాధువై ఉండి మరణించారు, ఆ భర్త సేవలో ఉన్నటువంటి భార్య ఆ భర్త మరణంతో ఆయన చితిలోని ఆమె కూడా మరణిస్తే భర్త గమ్యానికి వెళ్ళిపోతుంది ఎలాంటి ఎఫర్టు లేకుండా. భర్త భగవద్ధామానికి వెళ్ళిపోతే భార్య కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతో సతీసహగమనం ఉంది. కానీ బలవంతంగా ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద ఆధారపడినటువంటి పుత్రులు లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నా కానీ సతీసహగమనం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. పాండురాజు చనిపోయినప్పుడు కూడా పాండురాజుకు ఉన్నటువంటి ఇద్దరు భార్యలు మాద్రి కుంతి, ఇద్దరులో ఎవరో ఒకళ్ళే చేశారు కానీ ఇద్దరు చేయలేదు. ఇద్దరు భార్యలు ఉండి కూడా, భార్యలు ఇద్దరు కూడా పతివ్రతలే అయ్యుండి కూడా పాండురాజు గొప్ప భక్తుడే అయినా కానీ పాండురాజు మరణంతో కుంతీదేవి మాద్రి ఇద్దరు చేయలేదు సతీసహగమనం. ఓన్లీ మాద్రి మాత్రమే చేయడం జరిగింది. కుంతీదేవి మాత్రం తన పిల్లల పోషణలో ఆమె ఉండిపోయింది. సో అప్పటికి చిన్న పిల్లలు, పాండవులు అందరూ కూడా చాలా చిన్న పిల్లలు, కాబట్టి వాళ్ళ పోషణ భారం అనేటువంటిది కుంతి మీదనే ఉంది. కాబట్టి కుంతీదేవి తన పుత్రులు మాద్రి పుత్రులను కూడా తన పుత్రుల్లా పెంచుకోగలదు అనేటువంటి నమ్మకం మాద్రికి ఉంది, కాబట్టి మాద్రి నిర్ణయం తీసుకుంది. కానీ అదే ఇప్పుడు మాద్రి ఏమన్నది అంటే, ఒకవేళ కుంతీదేవి కనుక సతీసహగమనాన్ని చేసి ఉంటే పాండవుల పాండవుల్లో ఉన్నటువంటి కుంతీదేవి ముగ్గురు పుత్రులు ఎవరైతే ఉన్నారో, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ఈ ముగ్గురిని మాద్రి తన సొంత బిడ్డల్లా చూసుకుంటుందా లేదా అనేటువంటి దాని మీద మాద్రికే నమ్మకం లేదు. కానీ మాద్రి చనిపోతే నకుల సహదేవులను మాత్రం కుంతీదేవి తన సొంత బిడ్డల్లా చూసుకుంటుంది అని నమ్మకం ఉంది. కాబట్టి నా బిడ్డల బాధ్యత నీకు అప్పచెప్పి నేను సతీసహగమనం చేస్తాను అంటే, అది ఆ ఒప్పందంతో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మాద్రి మాత్రమే చేయడం జరిగింది, సతీసహగమనం చేయడం అనేటువంటి జరిగింది. కుంతి కూడా చూడండి, కుంతి ఎప్పుడు కూడా నాకు ముగ్గురు పుత్రులు అని చెప్పుకోదు, నాకు ఐదుగురు పుత్రులు అని చెప్పుకోదు. పాండవులను ముగ్గురు పాండవులు అంటారు, పంచ పాండవులు అని అంటారు. సో ఎక్కడా కూడా మనకి కుంతీదేవికి ఐదుగురు పుత్రులు అన్నట్లే మనకి మన భావన ఉంటుంది, కానీ ముగ్గురు సొంత పుత్రులు, ఇంకొక ఇద్దరు సవితి పుత్రులు అన్నటువంటి భావన మనకి ఎప్పుడు రాదు. ఎందుకంటే మనం మహాభారతం చూస్తే ఎక్కడ మనకు అలా అనిపించదు కుంతీదేవి ప్రవర్తన. కాబట్టి అంత బాధ్యత ఆమె తీసుకుంది, కాబట్టి ఆమె సతీసహగమనం అనేటువంటిది చేయలేదు. కాబట్టి మనము ఈ యొక్క సతీసహగమనం అనేటువంటిది ఇప్పుడు లేదు. ఎందుకంటే అలాంటి భర్తలు లేరు, అలాంటి భార్యలు లేరు ఇప్పుడు. సో అలాంటి భర్తలు భార్యలు లేరు కాబట్టి ఇప్పుడు చేయటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. ఏవం విలపతీనాం వై పరిగృహ్యామృతం పతిం. ఏవం విలపతీనాం వై పరిగృహ్యామృతం పతిం. అనిచ్ఛతీనాం నిర్హరం ఆర్కోస్తం సంత్యవర్తత. అనిచ్ఛతీనాం నిర్హారా మర్కో అస్తం సంచ వర్తత. మృతదేహమును దహనము చేయటకు సమయము ఉపయుక్తముగానున్నను దాన్ని ఒడిలో పెట్టుకుని ఉన్న రాణులు ఆ శవమును తీసుకుని పోటకు అనుమతింపక ఎడతెగక శోకింపసాగిరి. ఇంతలో సూర్యాస్తమయము కాజొచ్చెను. శరీరాన్ని కూడా వదిలిపెట్టలేదు, మామూలుగా సహజంగా మనం అందరం చూస్తున్నటువంటిది. శవం వెళ్ళిపోయే సమయానికి ఇంకా ఏడుపులు పెరిగిపోతుంటాయి కదా, పోనీయరు అడ్డం తిరుగుతారు. సో మృతదేహాన్ని ఇంకా ఖననం చేయాల్సినటువంటి సమయం వచ్చినా కానీ వాళ్ళు ఎడదరిపి లేకుండా శోకిస్తూ ఆ మృతదేహాన్ని కూడా తీసుకువెళ్ళనీయకుండా ఉన్నారు. సో సూర్యాస్తమయం సమయం కూడా వచ్చేసింది, ఇంకా సూర్యాస్తమయం దాటిన దాకా ఆగకూడదు. ఓకే నెక్స్ట్ చదవండి. భాష్యము, ఎవడేని పగటిపూట మరణించినచో సూర్యాస్తమయం లోపలనే అతనిని ఖననము చేయటయో దహనము చేయటయో జరగవలను. ఒకవేళ అతడు రాత్రిపూట మరణించినచో సూర్యోదయం కాకపూర్వమే దహన క్రియలు జరిగిపోగలను. ఇది వైదిక పద్ధతి. రాణులు మట్టి ముద్ద వంటి మృతదేహం కొరకు విలపించుచు దహన క్రియకే దానిని తీసుకుని పోటకు అనుమతింపబడినట్లు గోచరించుచున్నవి. దేహంనే ఆత్మగా భావించడి
మూర్ఖ జనులలో ఉండేది మాయ యొక్క గట్టి పట్టును ఇది విశదీకరించగలదు. స్త్రీలు సాధారణంగా అల్పజ్ఞులని భావింపబడదు. అజ్ఞానవశముననే ఆ రాణులు మృత శరీరమే తమ భర్తయనియు ఆ దేహము ఉన్నచో భర్త తమ చెంతనే ఉండగలడనియు భావించిరి. ఆత్మను గూర్చిన అట్టి భావన నిక్కముగా గోఖరములకు అనగా గోవులు గాడిదలు చెందినదే. దూడ మరణించినప్పుడు పాలు పితుకువాడు దానిని ఆవు ముందుంచి మోసగించుటను నేను ప్రత్యక్షంగా గాంచి ఉంటిని. అప్పుడు ఆ ఆవు దూడ మృత శరీరమును నాకుచు పాలు పితుకుటకు అనుమతించును. లేనిచో అది పాలు పితుకుట అవకాశమే ఇవ్వదు. దేహాత్మ భావనలో ఉన్నట్టు మూర్ఖుడు గోవు వంటి వాడనని శాస్త్ర వచనమునకు ఇది చక్కని నిదర్శనము. మూర్ఖులకు స్త్రీ పురుషులే దేహాత్మ భావనను కలిగిందిరని కాదు. ఒక నామమాత్ర యోగి మృతదేహమును కూడా అతని శిష్యులు చాలా కాలం వరకు పదిలపరచుట కూడా నేను గాంచితిని. తమ గురువు సమాధి ఎందు ఉన్నాడని ఆ శిష్యులు తలచి ఉండిరి. కాని ఆ దేహము కుళ్ళుట నారంభించి దుర్గంధము వ్యాపింప మొదలెడగా శిష్యులు దానిని దహనం చేసిరి. ఈ ప్రకారం దేహాత్మ భావన అనునది బోకరముల వంటి మూర్ఖులలో అతి ప్రబలముగా నుండును. నేటి కాలమున కొందరు శాస్త్రజ్ఞులు భవిష్యత్తులో జీవమును తీసుకుని రావచ్చునని తలచుచు మృత శరీరములను శీతలీకరణము కావించి భద్రపరచుచున్నారు. హిరణ్యకశిపుడు వివరించిన ఈ సంఘటన కోట్ల కొలది సంవత్సరముల కిందట జరిగి ఉండవచ్చును. ఏలయనగా ఆ దానవుడు జీవించున్న కాలము కూడా కోట్ల కొలది సంవత్సరముల క్రిందటనే అయ్యున్నది. పైగా అతడు చరిత్రను ఉదాహరించుచున్నాడు. అనగా ఈ సంఘటన హిరణ్యకశిపుడు జీవించున్న కాలమునకు ముందే జరిగిన్నది. కాని దేహాత్మ భావనలోని అదే అజ్ఞానము ఈనాటికి కొనసాగుచున్నది. అది అమాయకులలోనే కాక శీతలీకరణము కావించిన శవంలో తిరిగి జీవమును నింపవచ్చునని తెలచడి శాస్త్రజ్ఞులలోనూ నెలకొన్నది. భర్త మృత శరీరముతో పాటు తాము కూడా మరణింపవలసి వచ్చిననే భయంతోనే రాణులు ఆ శవమునకు దహనక్రియలు చేయటకు అనుమతింపనట్లు గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఒక వేదాలలో చెప్పబడినటువంటి ఒక విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా సరే పగటి పూట చనిపోతే సూర్యాస్తమయం కంటే ముందే దహనం చేయాలి, రాత్రిపూట చనిపోతే సూర్యోదయం కంటే ముందే దహనం చేయాలి. అంటే ఏ పూట చనిపోతే ఆ పూటలే దహనం చేయాలి. అది శాస్త్ర నిర్దేశం ప్రకారం జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇక్కడ రాణులు సూర్యాస్తమయం అయ్యే సమయం అయినా కానీ శవాన్ని పోనివ్వట్లేదు. అయితే దాని ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది అని అంటే, ఒకవేళ సూర్యాస్తమయం అయిపోయే లోపల మరి ఆ శరీరాన్ని కనుక తగలబెడితే వాళ్ళతో పాటు రాణులు కూడా సతీ సహగమనం చేసి శరీరాన్ని వదిలేయాలి అని చెప్పేసి ఒక భయంతోటి వాళ్ళు ఒకవేళ ఆ శరీరాన్ని ఆపుతున్నారేమో అనేటువంటిది ఒక ఆలోచన. లేదు అంటే ఆ శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ శరీరం మీద ఉన్నటువంటి అనురాగం, సో దీనివల్ల కూడా వాళ్ళు ఆపేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి దేహాత్మ భావన కలిగినటువంటి వాళ్ళని గోవుతోటి ఎందుకు పోలిస్తున్నారు అనేటువంటి దానికి మనకు ఒక ఇంతకు ముందు కూడా మనకి గోవు చాలా పవిత్రమైంది కదండి, గోవుతోటి దేహాత్మ కలిగినటువంటి దేహాత్మ భావన కలిగినటువంటి వాళ్ళని ఎందుకు మనం పోలుస్తాము అని అంటే, దానికి ఇక్కడ మనకి ఉపాధుల వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. చనిపోయినటువంటి దూడని నాకుతూ గోవు తన ప్రేమను వ్యక్తం చేస్తూ పాలిస్తుంది. సో అంటే శరీర భావంలో ఉంటుంది అనడానికి గోవు ఉదాహరణ అన్నమాట ఇది. సో అందుకనే శరీర భావంలోనే ఉన్నటువంటి వ్యక్తిని గోవుతోటి గాడిదతోటి పోల్చడం అనేటువంటి జరుగుతుంది. గాడిద కూడా మనకి జ్ఞానం లేనటువంటిది అని మనకి అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఈ శరీరం కనుక చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరంలో మళ్ళీ జీవం తీసుకురావచ్చు అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వము. అలా అనుకొని మనము శీతలీకరణ పద్ధతుల ద్వారా శరీరాన్ని మనము ప్రిజర్వ్ చేసి పెట్టి ఏదో ఒక రోజు మళ్ళీ ఆత్మని తిరిగి ఆ శరీరం తీసుకొచ్చి మళ్ళీ ఆ శరీరాన్ని మళ్ళీ యాక్టివ్గా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వము. అందుకనే అలా అనుకునేటువంటి శాస్త్రజ్ఞులు కూడా మూర్ఖులే అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అది సాధ్యం కాదు, చనిపోయినటువంటి శరీరంలోకి ఆత్మ తిరిగి రావడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ మంగతయ్య మాతాజీ. కృష్ణ తత్రహా ప్రేత బంధూనాం ఆశ్రుత్యా పరిదేవితం. తత్రహే ప్రేత బంధూనాం ఆశ్రుత్యా పరిదేవితం. అహతాన్ బాలకో భూత్వా యమః స్వయం ఉపాగతః. ఆహాతాన్ బాలకో భూత్వా యమః స్వయం ఉపాగతః. హరే కృష్ణ ప్రభుపాదులారు. భావం రాజు యొక్క మృత శరీరం కొరకే రాణులు శోకించుచుండగా వారి ఆక్రందన యమపురి కూడా వినవచ్చును. అంతటి యమరాజు బాలుని రూపం నచ్చకు అరుదించి ఆ మృతి యొక్క బంధువులకు ఇట్లా ఉపదేశించను.
చదివేమంటారు ప్రభుజీ? భాష్యము. యమరాజు తీర్పు అనుసరించి జీవుడు కొన్ని మార్లు బలవంతంగా ఒక దేహము త్యజించి వేరొక దేహము గ్రహింపవలసి వచ్చును. అయినను ప్రస్తుత మృత శరీరం ఖననము ద్వారా గాని మరి యొక్క పద్ధతిని గాని నశింపనిదే వేరొక దేహము ప్రవేశించుటకు బద్ధ జీవనం మిగుల కష్టతరము. అతడు ప్రస్తుత దేహమందు అనురాగము కలిగి ఉండి ఇంకొక దేహమున ప్రవేశింప కోరుకుందును. ఆ విధముగా అతడు విశాచరూపం నెలకొనెను. దేహత్యాగం చేసిన జీవుడు పుణ్యాత్ముడైనచో యమరాజు అతనికి వెంటనే మరి యొక్క దేహము నసిగి ఉపశమనము కలిగించను. రాజు దేహమునందున్న జీవుడు ఆ దేహము పట్ల కొంత అనురాగం కలిగినందున విశాఖ రూపంలో తిరిగాడు చెందను. కనుకని యమరాజు స్వయముగా శోకతప్తులై ఉన్న బంధువులకు ఉపదేశం చేయనేగను. బాలు హెచ్చరికేగినను చివరకు రాజప్రసాదమునకు వెడలను అడ్డగింపబడు కనుక యముడు వారిని బాలుని రూపమును సమీపించను. దానితో పాటు ఆ బాలుడు తత్వం పొరుగుచుండెను. చిన్నపిల్లవాడు తత్వం పొరిగినప్పుడు దాని ఇంటకు జనులు మిగిలి అభిరుచిని కనబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవతనం, ధన్యవాదం. వీళ్ళ ఏడుపులన్నీ కూడా, వీళ్ళ యొక్క శోకాలన్నీ కూడా యమపురి వరకు వెళ్ళాయి. సో యముడే స్వయంగా ఒక బాలుడి రూపంలో కిందికి వచ్చి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అనంటే, ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి శరీరం యొక్క దహనం అనేటువంటిది జరగాలి. ప్రస్తుత శరీర దహనం జరగకపోతే ఆత్మకి ఇంకొక శరీరం రాదట. ఎందుకంటే ఆ ఆత్మ ఇప్పటివరకు ఆ శరీరంలో ఉండడం వల్ల ఆ శరీరం మీద ఏదో కొంత అటాచ్మెంట్ అనేది ఉంది. తిరిగి ఆ శరీరంలోకి వెళ్ళలేదు, అలానే ఇంకొక శరీరము తీసుకోలేదు. శరీర ఖననం ఎప్పుడైతే జరిగిపోతుందో అప్పుడు ఆత్మకి ఆ శరీరంతో ఉన్నటువంటి బంధం పూర్తిగా తెగిపోయి అప్పుడు ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి రెడీ అవుతుంది. అలా లేనంత కాలము కూడా ఆత్మ పిశాచిలానే ఉంటుంది. అందుకని యమరాజు ఆ శరీర ఖననం చేయటం అనేటువంటిది అవసరం అనుకున్నారు. కాబట్టి ఆయనే స్వయంగా ఒక బాలుడి రూపంలో వచ్చి ఆ బంధువులందరికీ కూడా ఆ రాజు యొక్క శరీరంతో పొందినటువంటి బంధుత్వం ఎవరెవరికైతే ఉందో, ఎవరెవరైతే ఆ శరీరాన్ని దహనం చేయడానికి ఒప్పుకోవట్లేదో వాళ్ళందరితోటి మాట్లాడటం కోసం యమరాజు వచ్చి తత్వం మాట్లాడబోతున్నారు. ఓకే, నెక్స్ట్ యమరాజు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. యమరాజు మాట్లాడేది రేపు చూద్దాం అమ్మాతజీ. ఓకే ప్రభుజీ, ఇంట్రెస్టింగ్ ఉంది ప్రభుజీ. హరే కృష్ణ కృపా సింధుభ్యం. అమ్మాతజీ ఒకసారి సమరైజ్ చేస్తారా మీరు?